జీవి సిగ్గుపడినప్పుడు తన చర్మం ఎరుపు రంగులోకి మారుతుంది? ఏ టర్కీ కోడి, బి పంది, సి పెంగ్విన్, డి ఊసరవల్లి. ఏం దిక్కుమైన ప్రశ్న ఇదొకటి. ఆలోచించు బాగా అంటే ఇప్పుడు ఊసరవల్లి. ఎందుకు ఊసరవల్లి కాదు, వేరేది. సరే నువ్వు చదువుకున్నది ఇక్కడే కదా? ఇక్కడ బిర్యానీలు పప్పనాలు తిన్నావు బాగానే. సరే చెప్పు, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కి నో పెన్ నో పేపర్ అంట. పెన్ను పేపర్ లేకుండా క్లాసెస్ ఎలా ప్రిపేర్ అవుతావు నువ్వు? నేను ఒకసారి ఫోన్ చేసి అనుకుంటానే. ఫోన్ లో ప్రిపేర్ అవుతా, రికార్డ్ చేసుకుంటా. స్పోకెన్ విల్ అదంతా చదువు, అదంతా చదువు. స్పోకెన్ వెళ్ళంటే సన్నంత సూర్యంటా, సన్నంటే సన్నంత సూర్యంటా. ఏం మాట్లాడుతున్నావురా? ఇంగ్లీష్ ని ఇస్త్రాకలు మర్తి పెట్టేస్తున్నాడు. ఎవరండి ఇతను? సూరి కాదు, సూన్ అండ్ షూర్. సన్న సూర్య కేజీ కాదు. అలా నుంచు ఇప్పుడు నువ్వే బ్రాండ్ అంబర్ చదువు దీనికి నుంచు. వాళ్ళు ఎవరు వచ్చిన తర్వాత రెండు పడతారు. ముప్పై రోజుల్లో, ముప్పై రోజులు ప్రయాణించు కొట్టాలా, ముప్పై రోజులు ప్రయాణించు కొట్టాలా. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. మీరు ఇంగ్లీష్ చెప్పడానికి ప్రేమించుకోవడం కాదు, ముప్పై రోజుల్లో ఇంగ్లీష్ నేర్పిస్తాము. మా వద్ద పెన్ను పేపర్ గోల్డ్, కలం కాగితం లేకుండా ఆంగ్లం నేర్పించబడిన అన్లిమిటెడ్ ప్రాక్టీస్, ఇదంతా ఇంగ్లీష్ లో చెప్పండి. పెన్ను పేపర్ గోల్డ్, కలం కాగితం లేకుండా ఆంగ్లం నేర్పించబడిన అన్లిమిటెడ్ ప్రాక్టీస్, ఇదంతా ఇంగ్లీష్ లో చెప్పండి. ఎంత ఇంగ్లీష్ లో చెప్పాలి? ఓకే, మీరు ఇప్పుడు బ్యాండ్ అంబాసిడర్. స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ 30 డేస్, నో పెన్ నో పేపర్. తర్వాత ఇంగ్లీష్ నేర్పించబడి, ఇంగ్లీష్ చెప్పబడును. అది ఇంగ్లీష్ లో చెప్పండి. అది ఇంగ్లీష్ లో చెప్పాలా? లెర్నింగ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఎంత చెప్తావు బాబా? ఇంగ్లీష్ చెప్పమన్నారు కాబట్టి ఇంగ్లీష్ ఎక్కువ. ఒక్కసారి ఆయన పోసి పక్కన చాలు, ఇంకేమో వాళ్ళు ఎవరు రేపు వచ్చి కడతారు. ముప్పై రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అని వెళ్తున్నాడు వీడికి, అసలు రాదు. అందుకే సరే నువ్వు ఇప్పటి వరకు ఇంగ్లీష్ లో నేర్చుకోవడం, సరే ఇంగ్లీష్ లో నేర్చుకున్న 4 పదాలు చెప్పు. ఇంగ్లీష్ లో నేర్చుకున్న 4 పదాలు. హౌ, వేర్ ఆర్ యూ ఫ్రమ్, వాట్ ఇస్ యువర్ నెంబర్. నువ్వు అమ్మాయిలు అడిగేది కాదు, నీకు వచ్చిన ఇంగ్లీష్ చెప్పు. వీడి 4 పెడతాడు అమ్మాయికి. నా అమ్మాయి 4 పెడతాను, వేరే పెడతా. అది ఏం పెడతావు చెప్పు? చెప్పబడదు. ఉప్పల్బాలుకి నటన స్టార్ మధ్య ప్రేమ ఉంది, వాళ్ళిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అన్నారు, నిజమేనా? ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు? ఎవరు తెలుసు? నాకేం చెప్పు చేసుకున్నారే వాళ్ళు, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. నేను ఎప్పుడు చూడలేను, అది తెలియదు. అది లేదా? సరే నీకు ఇప్పుడు టాస్క్ ఏంటి తెలుసా? నేను ఐటమ్స్ నేను క్వశ్చన్ అడిగా చెప్పు, ఆన్సర్ చెప్పు. ఆన్సర్ ఊసరవల్లి, రైట్ ఆన్సర్. ఊసరవల్లి రైట్ ఆన్సర్. సరే ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉంటా? ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో.
ఏ ఫోబియా ఉన్న వాళ్ళు ఖాళీగా ఉన్న బీర్ బాటిల్ చూసినా భయపడతారు. సిల్ క్లికాఫోబియా, అక్రోఫోబియా, కైనోఫోబియా, డెంటోఫోబియా. డెంటోఫోబియా ఎక్కడ దొరికిందిరా ఈ రాజమండ్రి? నీకు పెద్ద ఫోబియా అండి. చెప్పు. ఫోబియా లేదా మా తెలీదు. ఏ కెమిస్ట్రీ బై విటిల్ ద ఫోబియాస్. చెప్పు చెప్పు చెప్పు. ఒక టాస్క్ ఏంటో తెలుసా? ఇప్పుడు చెప్పలేనందుకు శిక్ష ఏంటంటే, ఇప్పుడు నేను రెండు మూడు ఐటమ్ సాంగ్స్ పెడతా అన్నమాట. ఇప్పుడు నువ్వు దాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి చెప్పలోగే. సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్, మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఇంగ్లీష్ రాదంటే మళ్ళీ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తా. నీకు ఏది రాదు అది నేర్పుతా. మైక్ పట్టుకో, నోట్లో పెట్టుకో, నోటి దగ్గర పెట్టుకో. ఓకే. ఆ పోగిరి సాంగ్ పెట్టింది చెప్పండి. తెలుసు ఇంగ్లీష్ పాడలే, ఇది కూడా ఇంగ్లీష్ పాడాలి. నేను ఎన్ని చేయడం కాదు, ముమ్మద్ ఖాన్ చూస్తున్నా వింటాను ఇంగ్లీష్ పాడేసి. ముమ్మద్ ఖాన్ బాగుంది అందుకే వేస్తున్నా. ముమ్మద్ ఖాన్ బాగుంది అందుకే వేస్తున్నా. తప్పు. ముమ్మద్ ఖాన్ బాగుంది. ఇది తప్పు. ముమ్మద్ ఖాన్ బాగుంది. ఇది తప్పు. సరే ఇప్పుడు పాడే ఇంగ్లీష్ లో. లిరిక్స్ అప్పుడు కూడా గుర్తులేదు నాకు. సరే నేను పడితే ఇప్పటికి ఇంకా నా వయసు నిండా పదహారు. చీటింగ్ మాటింగ్ చేస్తూ చుట్టూ కుర్రాలి. ఇప్పటికి ఇంకా అనేదాన్ని ఏమంటారు ఇంగ్లీష్ లో. Still now my age is. Still now my age is 16 years. చీటింగ్ మాటికి చేయొచ్చు చుట్టూ కురాలి. చుట్టుకు మాటికి చేస్తూ అంటే అబ్బో పెద్ద ప్లాన్ అయ్యేది. చెప్పు. నేను సరదా సరదాగా ఇంగ్లీష్ మాట్లాడాలండి. మాట్లాడు ఇంగ్లీష్. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుకున్నావు. చీటింగ్ మాటికి చేస్తూ చుట్టూ కురాలి. చీటికి మాటికి చెప్పండి రా ఇందిరా. చెప్పు చీటింగ్ మాటికి చేస్తూ. నేను రెండోసారి ఇంగ్లీష్ లో చెప్పు. చీటింగ్ మాటికి చేస్తూ చుట్టూ కుర్రాలి. చెప్పరా చెప్పబోద్ నీకు టాస్క్. ఇప్పుడు ఆ పాడే పోల్ డాన్స్ చేస్తావు. పోల్ డాన్స్ చేస్తావా ఇది చేస్తావా? ఇక్కడ తాగిపోతావా లేదా పోల్ డాన్స్ కి వెళ్తావా? మీరు చెప్పండి. సరే నేను చెప్పేస్తా. సరే అమ్మాయిలో ఫస్ట్ గమనించేది ఏంటి? కళ్ళు. నీకు కళ్ళు 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 మూసుకున్నారు. కళ్ళు మొత్తం తిరుగుతాను. వైశ్వంది వాడి కళ్ళ అసలు ఏం లేదు. వాడి కళ్ళే లేదు. కెమెరా కళ్ళు వైపు చూడు. ఒక అమ్మాయికి నువ్వు ఎలా సైట్ వేస్తావు ఒకసారి యాక్షన్ చూపించు. నీకు అమ్మాయి నచ్చింది, దూరం నుంచి ఎలా లైన్ వేస్తావు లైన్. అంటే అది యాక్టింగ్ అది చేస్తారా? అమ్మాయి ఉంటే వస్తుంది ఆటోమేటిక్ గా. అమ్మాయి ఇది తెచ్చుకుంటాను చెప్పండి సార్.
వాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మాట్లాడాలనిపిస్తుంది. మీద ఒక బతికేనా అన్నికి ఎప్పుడు అనిపించింది? నేను బతికినప్పుడు అలా అనిపిస్తుంటది. ఎందుకు చెప్పు, నార్మల్ చెప్పు. చీ, నా బతుకు చెడా అని ఎప్పుడు అనిపించింది? ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు నా బతుకి సిగ్గు లేదు, సరే లేదు అని ఎప్పుడు అనిపించింది? ఎప్పుడు అనిపించలా? చెప్పు చెప్పు చెప్పు. ఎప్పుడు అనిపించలేదు, అనిపిస్తే చెప్పేవాడిని. కడుపు కణం తిన్నా గడ్డి తిన్నావా అని నేను ఎవరు అంటారు? ఎవరంటే ఇంట్లో వాళ్ళు అంటారు. థ్యాంక్ యూ సో మచ్.